అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం షేక్స్పియర్ రాసిన ద మర్చెంట్ ఆఫ్ వెనీస్ గురించి చర్చించుకోబోతున్నాం. ద మర్చెంట్ ఆఫ్ వెనీస్ అంటే వెనీస్ వర్తకుడు లేదా వెనీస్ వ్యాపారి. ఎవరి వెనీస్ వ్యాపారి అంటే యాంటోనియో. యాంటోనియో మృదు స్వభావి, చాలా మంచివాడు, అండ్ ఇతను ఒక క్రైస్తవుడు. సో ఇది యాంటోనియో గురించిన టైటిల్ అనేది అర్థమైపోయింది. ద మర్చెంట్ ఆఫ్ వెనీస్ ఎవరంటే యాంటోనియో. ఇక్కడ వెనీస్ నగరంలో కథ మొదలవుతుంది. ఒక సింగిల్ లైన్లో కథ చెప్పేయాలంటే బెసానియోకి ముగ్గురు స్నేహితులు, మూడు క్యాస్కెట్స్ అంటే మూడు పెట్టెలు, మూడు రూల్సు, 3000 డకెట్లు అయిపోయింది కథ. ఇదండి అంటే బెసానియోకి ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఈ ముగ్గురు స్నేహితుల పాత్ర అనేది ఈ యొక్క కథలో సైడ్ క్యారెక్టర్స్ అయినప్పటికీ కూడా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తారు వీళ్ళు. ఆ తర్వాత మన కథని ఎలా వెళ్తుంది అనేది జాగ్రత్తగా చూద్దాం. వెనిస్ నగరంలో కథ మొదలవుతుంది. బెసానియో అనే వ్యక్తి యువకుడు, అండ్ ఇతను అల్లరి చిల్లరగా నడుస్తూ ఉండేవాడు. అండ్ అతనికి వచ్చే ఆదాయం కన్నా ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి, అందుకని అప్పులు ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. ఏదైనా తల మీదకి గనక వస్తే గనక యాంటోనియో అనే ఫ్రెండ్ ఈ బెసానియోని కాపాడుతూ ఉండేవాడు. యాంటోనియో భార్య చనిపోతుంది, అండ్ తాను ఒంటరిగా ఉంటూ ఉంటాడు. తనకంటూ ఎవరు ఉండరు. బెసానియో అనే ఒక మిత్రుడే తనకు సర్వంలాగా ఉంటుంది యాంటోనియోకి. ఈ బెసానియోకి గ్రాషియానో, లొరెంజో అనే స్నేహితులు ఉంటారు. ఈ యాంటోనియో, బెసానియో వీళ్ళు క్రైస్తవులు అనమాట. అండ్ ఇప్పుడు మనకి కావాల్సింది విలన్. విలన్ ఎవరంటే షైలాక్. ఇతను యూదుడు. యాంటోనియోకి షైలాక్కి పడదు. దానికి మెయిన్ కారణం ఒకటే, షైలాక్ విచ్చలవిడిగా వడ్డీకి డబ్బులు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తాడు, ఇవ్వకపోతే మాత్రం వాళ్ళని ప్రాణాలను తోడేస్తాడు. అలాంటి సందర్భంలో యాంటోనియో చాలామార్లు అడ్డుపడి అండ్ అతని డబ్బును తిరిగి ఇచ్చేసి మరి అతని మొహం మీద ఊసేవాడు. ఇలానా బతికేది మనిషి అంటే అని. కానీ షైలాక్ ఏమనేవాడంటే, నేను యూదుణ్ణి కాబట్టి నువ్వు క్రైస్తవుని కాబట్టి నన్ను నువ్వు ఆ విధంగా అంటున్నావు, కుక్క అని నువ్వు పిలిచావు, నా మీద ఉమ్మి వేశావు, ఏదో ఒక రోజు నా పగని తీర్చుకుంటా అని షైలాక్ ప్రతినపూనాడు. ఇలా ఉంటే బెసానియో ఒకనాడు హీరోయిన్ని చూస్తాడు. ఎవరు ఆ హీరోయిన్ అంటే పోర్షియా. ఎక్కడుంటుందంటే బెల్మాంట్లో ఉంటుంది. మనం జాగ్రత్తగా చూడాల్సింది ఒకటండి, వెనీస్ నగరంలో వీళ్ళున్నారు ఫ్రెండ్స్, ఈ ఎరుపు గుర్తులో ఉంది చూశారు వీళ్ళంతా, అండ్ బెల్మాంట్లో హీరోయిన్ ప్లస్ చెలికత్తెలు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బెసానియోకి హీరోయిన్ని కలవాలి, అంటే పోర్షియా దగ్గరికి వెళ్ళాలి. ఈ పోర్షియా అనే అమ్మాయిని ఒకనొకప్పుడు తాను సైనికుడిగా పనిచేసినప్పుడు చూస్తాడనమాట. ఎక్కడ అంటే బెల్మాండ్ నగరంలో పోషియాని చూస్తాడు. అప్పుడు చూసినప్పుడు ప్రేమలో పడతాడు. అయితే ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ఒక లాటరీ పద్ధతి ద్వారా పోషియాకి మొగుడే అవకాశం వచ్చింది. అయితే బెసానియోకి డబ్బులు అవసరం వస్తుంది. దానికోసం ఇప్పుడు ఒక బిచ్చగాళ్ళలాగా పోషియాని పెళ్లి చేసుకోవడానికి వెళ్తే ఎవరు అతన్ని ఆదరించరు, కానీ కనీసం రానివ్వరు కూడా. అందుకని దానికి తగ్గట్టుగా టిప్టాక్ తయారవడానికి అండ్ అతనికి 3000 డకెట్లు అవసరం. వెంటనే బెసానియో ఏం చేస్తాడంటే యాంటోనియో దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి, యాంటోనియో యాంటోనియో నాకు 3000 డకెట్లు కావాలి అని అడుగుతాడు. అప్పుడు యాంటోనియో ఏం చెప్తాడంటే, బెసానియో నా వ్యాపారానికి సంబంధించిన ఓడలన్నీ కూడా, అవన్నీ సముద్రంలో ఉన్నాయి, అవి గనక ఒకసారి వచ్చేస్తే 3000 కాదు 9000 డకెట్లు ఇస్తాను నీకు, కాబట్టి దాని గురించి వర్రీ అవ్వద్దు, కొంచెంసేపు ఆగంటే అప్పటికి ఎవరో ఒకడు ఆ పోషియాని అండ్ లాటరీ పద్ధతి ద్వారా భారీగా చేసేసుకుంటాడు, కాబట్టి నాకు వెంటనే కావాలని బెసానియో చెప్తాడు. చెప్పంగానే యాంటోనియో ఏం చెప్తాడంటే బెసానియోకి, బెసానియో సరే ఈ యొక్క వెనీస్ నగరం ఉంది, ఎవరి దగ్గరికైనా వెళ్ళు, ఏ వర్తకుడి దగ్గరికైనా వెళ్ళు, అప్పు తెచ్చుకో, నేను కడతాను, మామూలేగా ఇది నీకు నాకు అనేసి అంటాడు. సో బెసానియో ఆ 3000 డకెట్ల కోసం తిరుగుతూ ఉంటాడు. ఇంతలోకి షైలాక్ తగులుతాడు. అయితే యాంటోనియోకి షైలాక్ ఉన్న వైరం గురించి బెసానియోకి అంత స్పృహ అనేది ఉండదు. ఎనీహౌ అంత డబ్బులు ఇచ్చేది కేవలం షైలాక్ మాత్రమే ఆ నగరంలో. కాబట్టి బెసానియో ఏం చేస్తాడంటే, బెసానియో షైలాక్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ 3000 డకెట్లు అడిగినప్పుడు షైలాక్ పూచీకత్తు ఎవరని అడిగితే యాంటోనియో ఉంటాడని చెప్తాడు. అయితే ఒక వీలు రాస్తాడు వీలునామలాగా, అండ్ లేకపోతే ఒక పత్రం రాస్తాడు. ఆ పత్రంలో ఏంటంటే TNC టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర ఒకవేళ యాంటోనియో గనక చెల్లించలేని పక్షంలో అతని దగ్గర నుండి అతని మాంసాన్ని కోసి తీసుకుంటానని ఒక టర్మ్ అండ్ కండిషన్ ఉంటుంది. సో ఆ విధంగా రాసుకుంటాడు, అండ్ యాంటోనియో సైన్ చేసేటప్పుడు అది ఈ బెసానియో కూడా చదవడం జరుగుతుంది. చదివేసి వెంటనే బెసానియో అలర్ట్ చేస్తాడు యాంటోనియో సైన్ చేయవద్దని. ఈ విధంగా పౌండ్ ఆఫ్ ఫ్లెష్ ఇవ్వడం ఏంది, అది నీ మాంసం, ఇదేదో వెరైటీగా ఉంది, అసలు ఈ విధంగా
ఇవ్వలేని పక్షంలో ఏదైనా కోర్టుకి ఇడుస్తానో లేకపోతే ఇంకొంచెం డబ్బు చెల్లించాలనో రాసుకోవచ్చు. కానీ ఇదేంటి పౌండ్ ఆఫ్ ఫ్లెష్ అంటే శరీరంలో నుంచి ఒక పౌండ్ మాంసం తీసుకుంటాను నేను నిన్ను కోసి అనేసి టర్మ్స్ అండ్ కండిషన్లో రాయడం జరుగుతుంది. బెసానియో ససేమిరా వద్దని చెప్తాడు, వారిస్తాడు యాంటోనీ. యాంటోనీ ఒకటే వాడు చెప్తాడు, నాకు భార్య లేదు, నాకేమైపోయినా పర్వాలేదు, నా స్నేహితుడు బాగుంటే చాలు, అయినా సముద్రంలో నుంచి నాకు తొందరలోనే షిప్స్ వచ్చేస్తాయి కాబట్టి నేను ఆ డబ్బులు అవసరమైతే ఇంకో 3,000 ducats బదులు 4,000 లేదా 6,000 ducats అయినా నేను ఇవ్వగలనని యాంటోనియో సర్ది చెప్పి బెసానియోని సిద్ధంగామని చెప్తాడు. అయితే ఇక్కడ బెసానియో సిద్ధమవుతున్న టైంలోనే ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. ఏంటంటే బెసానియో గ్రాషియానో ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళ వస్తువులు అవన్నీ సర్దుకొని అండ్ నౌకాయానం చేయాలి బెల్మాంట్కి. అదే టైంలో జెస్సికా, షైలా కూతురు జెస్సికా కూడా సిద్ధమవుతూ ఉంటుంది అన్ని సర్దుకొని. యాజ్ ఏ బాయ్ జెస్సికా ఒక మగ వ్యక్తి వేషం వేసుకొని సిద్ధంగా ఉంటుంది. షైలాక్ తన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు జెస్సికాని వార్నింగ్ చేస్తాడు. ఏమనంటే ఈరోజు ఈ యొక్క వెనిస్ వీధుల్లో పెద్ద అల్లర్లు జరుగుతాయి, అంటే అల్లర్లు అంటే బాగా సంగీత నృత్యాలతో కొంతమంది పోకిళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తుంటారు, కనీసం నువ్వు కిటికీ తీయడానికి కూడా వీల్లేదని చెప్తాడు. అయితే వాళ్ళ నాన్నగారైన షైలాకి వెళ్ళిపోగానే జెసికా ఒక మగ అబ్బాయిలాగా ప్రిపేర్ అవుతుంది. ఇంతలో లొరెంజో వస్తాడు, ఆ యొక్క ఇంటి గోడను దూకి లొరెంజో జెసికా ఇద్దరు కలిసిపోయి బెసానియో గ్రాషియానో ఎక్కిన నావని ఎక్కడం జరుగుతుంది. షైలాక్ ఇంటికి తిరిగి వస్తాడు, కానీ తన కూతుర్ని కూతురు అక్కడ లేదనే విషయం అతనికి తెలుస్తుంది. షైలాక్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ యొక్క డబ్బులు కానివ్వండి బంగారం కానివ్వండి అన్నీ కొల్లగొట్టబడి ఉంటాయి. అంటే ఈ కూతురైన జెసికా ఏం చేస్తుందంటే అన్నీ లాగేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. వెంటనే షైలాక్ ఆ వీధుల్లో నా డబ్బులు పోయినాయి, నా బంగారం పోయిందని ఏడ్చుకుంటూ ఆ బెసానియో ఈ గ్రాషియానో ఉన్న నావ దగ్గరికి రావడం జరుగుతుంది. కానీ జెసికా బాలుడిలాగా ఉండడం వల్ల కనిపెట్టలేకపోతారు అండ్ ఆ నావ అనేది వెళ్ళిపోతుంది బెల్మాండ్ తీరానికి. ఇక ఇంకో ఈ విధంగా జరిగినప్పుడు అతన్ని ఆనందించే విషయం ఒకటి జరుగుతుంది. ఏంటంటే ఆ యొక్క ఓడరేవు దగ్గర యాంటోనియోకి సంబంధించిన ఓడలన్నీ కూడా మునిగిపోయాయి అనే విషయం షైలాక్కి తెలుస్తుంది. ఈ యొక్క బాధని దిగమింగుకొని అండ్ ఆనందపడిపోతాడు షైలాక్. ఎందుకంటే ఎప్పటి నుంచో తన శత్రుత్వం ఏదైతే యాంటోనియోతో ఉందో ఆ పగని తీర్చుకునే సువర్ణ అవకాశం అనేది దొరికింది. తన కూతురు పోతే పోయింది, శత్రువు చిక్కాడు అని ఆనందంలో ఉంటాడు. అయితే ఈ యొక్క నావలో బెల్మాంట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అండ్ బెసానియో గ్రాషియానో వీళ్ళిద్దరూ, అంతేకాకుండా జెసికా లోరెంజో కూడా వీళ్లతోనే ఉంటారు. సో ఆ నావలో ఎవరున్నారంటే బెసానియో గ్రాషియానో జెసికా లోరెంజో బెల్మాండ్కి వెళ్తున్నారు. బెల్మాండ్కి ఎందుకు వెళ్తున్నారు అంటే బెసానియో పోషియాని గెలవడానికి వెళ్తున్నాడు. అసలు ఏంటి పోషియాని గెలవని, ఇందాక నుంచి లాటరీ లాటరీ అన్నా, అసలు ఏంటంటే పోషియా గారి నాన్నగారు చనిపోయేటప్పుడు అతను ఏం చేశాడంటే ఒక లాటరీ పద్ధతిని పెట్టాడు. ఆ లాటరీ పద్ధతి ప్రకారం విషయం ఏంటంటే పోషియాకి కాబోయే భర్తకి యావదాస్తి చెందుతుంది, అంతేకాదు వాళ్లకున్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోషియా యొక్క భర్తకి చెందుతాయి అనేసి వీలునామ రాయడం జరుగుతుంది. అయితే పోషియా యొక్క భర్త ఎవరైనా ఎలా అవుతారు, వీళ్ళు రాజవంశానికి చెందిన వాళ్ళు, రాజులు. సో ఈ యువరాణిని చేసుకోవాలి అంటే ఏం చేయాలి, అతను ఒక లాటరీ పద్ధతి పెడతాడు. ఏంటంటే 3 పెట్టెలు ఉంటాయి, బంగారపుది, వెండిది, ఆ తర్వాత బ్రాంజ్ ఉంటుంది, లెడ్ సీసం ఉంటుంది, లెడ్ క్యాస్కెట్ అంటారు, బంగారపుది, సిల్వర్ది, లెడ్ది. ఈ 3 పెట్టెలు ఉంటాయి. ఈ 3 పెట్టెల్లో పోర్షియా యొక్క చిత్రపటం ఏ పెట్టెలో ఉంటుంది అనే దాని మీద ఆ యొక్క ఎన్నుకునే వారి భవితవ్యం అనేది ఆధారపడి ఉంటాయి. అయితే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి అండ్ ఆ పెట్టెల్ని ఎన్నుకోవడానికి వీల్లేదు. 3 రూల్స్ ఉంటాయి. 1, ఒకవేళ తప్పుడు పెట్టె గనక ఎన్నుకుంటే, రూల్ నెంబర్ 1, అతను జీవితంలో ఎప్పుడు కూడా వివాహం చేసుకోకూడదు. రూల్ నెంబర్ 2 ఏంటంటే ఏ పెట్టెను వాళ్ళు ఎన్నుకున్నది ఎవరికీ చెప్పకూడదు. రూల్ నెంబర్ 3, ఆ పెట్టె ఎవరైతే రాంగ్గా చూస్ చేసుకున్నారో వాళ్ళు వెంటనే బెల్మాట్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ యొక్క 3 రూల్స్ అనేవి ఉంటాయి అండ్ 3 పెట్టెలు ఉన్నాయి అండ్ 3 సూటర్స్ అనేవాళ్ళు వస్తారు, అంటే పోషియాని గెలవడానికి. వాళ్ళలో ముందు వచ్చే వ్యక్తి ప్రిన్స్ ఆఫ్ మొరాకో బంగారం పెట్టెని చూసి, దాని దగదగలను చూసి మోసపోయి ఆ పెట్టెని తీస్తాడు.
అందులో పోషియా చిత్రపటం అనేది ఉండదు. ఆ తర్వాత ప్రిన్స్ ఆఫ్ అరగాన్ వస్తాడు, నీకు అర్హమైనదే నీకు దక్కుతుంది అని ఉండితి, అది నాకు నేను అర్హుడినే పోషియా చేతిని పొందడానికి అనేసి ప్రిన్స్ ఆఫ్ అరగాన్ ఆ యొక్క వెండి పెట్టెని తెరవడం జరుగుతుంది. అందులో వేరే చిత్రపటం ఉంటుంది, అతను కూడా ఓడిపోతారు, వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. బెసానియో వస్తాడు, అందులో లెడ్ పెట్టుంటుంది అంటే సీసపు పెట్టె ఉంటుంది, దాని మీద రాసుంటుంది ఏమని అంటే ఈ పెట్టెని ఎన్నుకున్నవాడు కష్టాల పాలవుతాడు అని. అయితే బెసానియో ఆ పెట్టెని ఎన్నుకోవడం జరుగుతుంది, అందులో పోషియా చిత్రపటం ఉంటుంది. వెంటనే వెళ్ళి పోషియాని ముద్దాడతాడు, నేను గెలిచానని సంబరపడిపోతాడు. పోషియా కూడా బెసానియాని ఎంతో ప్రేమిస్తుంది, అయితే ఆ విషయం చెప్పలేదు, ఎందుకంటే తాను ప్రేమించినప్పటికి కూడా వ్యర్థమే, ఎందుకంటే వాళ్ల నాన్నగారు రూపొందించిన ఈ యొక్క లాటరీ పద్ధతి ద్వారానే వరుడు అనేవాడు ఎన్నుకోబడతాడు, కాబట్టి పోషియా కూడా ఎటువంటి ఛాన్స్ అనేది ఉండదు. యాక్చువల్గా పోషియా బెసానియోని చూసినప్పుడే కనీసం ఒకటి రెండు రోజులైనా తమ సమక్షంలో గడిపి ఉంటే బాగుంటుందని పోషియా అభిప్రాయపడుతుంది. కానీ బెసానియో తన యొక్క స్నేహితుడు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నట్టుగా తెలిసిందని, వెంటనే అది ఈ విషయం తెలుసుకొని వెంటనే వెళ్ళిపోవాలని భావిస్తున్నాడని వెంటనే పోషియాతో చెప్తాడు. అయితే బెసానియో పోషియాని గెలుచుకున్న తర్వాత ప్రతి విషయం కూడా ఆమెకి ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పడం జరుగుతుంది. అప్పుడు చెప్పిన తర్వాత పోషియా వెంటనే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తుంది, అంటే డబ్బులు ఎన్ని కావాలో అన్ని ఇస్తుంది. అంతేకాదు పోషియా వివిధమైన వెంటనే యాజ్ సూన్ యాజ్ బెసానియో వెంటనే వెళ్ళిపోయిన తర్వాత పోషియా నెరిసా ఇద్దరు కూడా బయలుదేరతారు ఏం జరుగుతుందో అనేది. అండ్ తర్వాత పోషియా దారి మధ్యలో తెలిసే విషయం ఏంటంటే షైలాక్ అనే మూర్ఖుడు యాంటోనియోని చంపాలని అనుకుంటున్నాడని, కాబట్టి యాంటోనియోని ఎలాగైనా సంహరించాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఈ కేసుని అంత సులభంగా విడిచిపెట్టడనేసి తెలుస్తుంది. వెంటనే ఈమె ఒక బెల్తాజర్ అనే మారువేషంలో ఈమె కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది, అండ్ కోర్టు సీన్ జరుగుతుంది. కోర్టు సీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కోర్టు సీన్లో పోషియా షైలాక్కి ముందు చెప్తుంది ఏమనంటే, అంటే పోషియానే ఒక లాయర్ లాగా వస్తారు, ఆమె వస్తారు, అండ్ నెరిసా కూడా ఆమె యొక్క జూనియర్ లాయర్ కింద ఆమె కింద వస్తారు. అండ్ జడ్జి అడగడం జరుగుతుంది షైలాక్ని, జాలి చూపించమని అంటే నేను జాలి చూపించను అనేసి షైలాక్ ఖచ్చితంగా చెప్పడేస్తాడు. అండ్ పోషియా అడుగుతుంది, ఎందుకు నువ్వు జాలి చూపించకూడదు, నువ్వు చాలా బాగుంటుంది కదా జాలి చూపిస్తుంటే. లేదు, నేను ఒట్టు పెట్టుకున్నాను, ఈ యొక్క పత్రంలో ఏదైతే ఉందో అది మాత్రమే నేను తీసుకుంటాను, 1 పౌండ్ మాంసం నేను తీసుకుంటాను అంటాడు. సరే ఎక్కడి నుంచి తీసుకుంటావు అంటే, నేను గుండెకాయ అనే మాంసపు ముక్క నాకు కావాలి, అది 1 పౌండ్ నేను తీసుకుంటాను, అదిగో త్రాసు కూడా తెచ్చుకున్నాను చూసుకో అంటాడు. సరే పోషియా అడుగుతుంది, ఎవరైనా మరి డాక్టర్ని ఉంచావా మరి రక్షణకి, ఆయన్ని కాపాడడానికి డాక్టర్ ఏమన్నా ఉంచావా అని అడుగుతుంది పోషియా. అంటే పత్రంలో లేదు కదా అని అంటాడు. కాబట్టి పోషియా, వెరీ గుడ్, నువ్వు ఇప్పుడు యాంటోనియోని అతని గుండెలో గుచ్చి అతని యొక్క గుండె మాంసాన్ని నువ్వు 1 పౌండ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదనగానే వావ్, డానియల్ కమ్స్ టు జడ్జ్మెంట్, డానియలే వచ్చాడు జడ్జ్మెంట్ ఇవ్వడానికి అనేసి సంబరపడిపోతాడు. అయితే ఒక్క నిమిషం, నువ్వు తీసుకో, కానీ ఒక చుక్క రక్తపు గనక కారినా కానీ నువ్వు చంపబడతావు, నీకు ఉరిశిక్ష వేయబడుతుంది, నీ ఆస్తి మొత్తం తీసివేయబడుతుంది. అంతేకాదు నీవు గనక ఒక చుక్క రక్తం కాదు ఓకే అనగానే వెంటనే ఒక చుక్క రక్తం కూడా కారకూడదు అని చెప్తుంది ముందు. చెప్పినప్పుడు షైలాక్ ఏం చేస్తాడంటే, ఇరుక్కుపోయానే అనేసి, ఓకే నేను దీనికి డబల్ కానీ త్రిబుల్ కానీ నేను డబ్బులు తీసుకుంటా అని చెప్తాడు. బెసానియో అంత డబ్బును కూడా ఇవ్వడానికి సిద్ధపడతాడు. వెంటనే పోషియా ఆపుతుంది షైలాక్ని, అసలు విషయం ఇది కాదు, విషయం ఏంటంటే నువ్వు వెనీషియన్ సిటిజన్ వ్యక్తిని చంపాలని కుట్రపన్యం, కాబట్టి కుట్రపన్యావు కాబట్టి నీ సగం ఆస్తి వెనీస్కి అండ్ సగం ఆస్తి వచ్చేసి నీ నువ్వు ఎవరినైతే చంపాలనుకుంటున్నావో ఆ వ్యక్తికి చెందుతుంది అనేసి చెప్తుంది. వెంటనే షైలాక్ ఇబ్బందులో పడిపోతాడు, ఎందుకంటే అతను గుచ్చితేనే ఆ యొక్క మాంసాన్ని తీయగలడు, రక్తం కారుతుంది, రక్తం కారితే అతను చంపబడతాడు, కాబట్టి భయపడిపోయి అండ్ నాకు ఈ మాంసం వద్దు నాకు డబ్బులే కావాలి అంటే, లేదు నీ క్లియర్గా పత్రం చూపిస్తుంది, ఆ పత్రం ప్రకారమే నువ్వు పొందుతావు, ఆ పత్రం ప్రకారం నువ్వు పొందుతావు కాబట్టి నువ్వేం చేసావు, కుట్రపన్యం,
దారుణమైన కుట్రపన్యావు. ఆంటోనియోని చంపడానికి నువ్వేం చేసావంటే కుట్రపన్యావు కాబట్టి, ఒక వెనిస్ సిటిజన్నే నువ్వు ఇంత దారుణంగా చంపాలి, అది కూడా కోర్టు సమక్షంలో నువ్వు కోరావు కాబట్టి, నువ్వు అత్యంత క్రూరుడమైన వ్యక్తివి కాబట్టి నీవు కూడా ఉరిశిక్ష అనేది నీకు వేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆంటోనియో క్షమించమని ఆ యొక్క న్యాయస్థానాన్ని కోరడం జరుగుతుంది షైలాక్ని. అంతేకాకుండా తనకు ఇవ్వబడిన ఆ యొక్క ఆస్తి ఏదైతే ఉందో అది నూతన దంపతులైన జెస్సికా లోరెంజోకి చెందేటట్టు, ఆ తర్వాత షైలాక్ మరణించిన తర్వాత సగం ఆస్తి మరలా ఆ జెస్సికా లోరెంజో వారికి, అంటే పూర్తి ఆస్తి కూడా షైలాక్ మరణానంతరం జెస్సికా లోరెంజోకి చెందేటట్లుగా వీలునామా రాయాలని కోరతాడు. అయితే షైలాక్ అప్పటికే పడిపోతున్న సందర్భంలో నెరిసాని పంపించి ఆ సంతకం తీసుకోవాలని కోరతాడు. సో నెరిసా షైలాక్ వాళ్ళ ఇంటికి వెళ్తున్న క్రమంలో గ్రాషియానో, ఈ గ్రాషియానో ఎవరు అంటే పోర్షియాని బెసానియో పెళ్లి చేసుకుంటాడు, గ్రాషియానో ఏమో నెరిసాని పెళ్లి చేసుకుంటాడు. పోర్షియా బెసానియోలో బెసానియో ఎలా అయితే ప్రేమలో పడ్డారో గ్రాషియానో నెరిసా కూడా ప్రేమలో పడతారు. పోర్షియా చెలికత్తే నెరిసా. కాబట్టి బెసానియో పోర్షియాని పెళ్లి చేసుకున్న తర్వాత అదే సమయంలో అదే చర్చిలో గ్రాషియానో నెరిసా కూడా పెళ్లి చేసుకుంటారు. అయితే ఇక్కడ జరిగే లోపం అండ్ వీళ్ళు చేసే తప్పు ఏంటంటే, బెసానియో ఆంటోనియోతో మాట్లాడుతూ ఈ క్రమంలో షైలాక్ ఎంతో దుర్మార్గంగా ఉన్న క్రమంలో అతను ఏమంటాడంటే, బెసానియో ఆంటోనియో, నా భార్య ఒకవేళ స్వర్గంలో ఉండుంటే, అంటే చనిపోయి ఉంటే, ఈ శైలాకి మారు మనసు దయచేయమని నేను అడిగే ఉండేవాణ్ణి అని అంటాడు. వెంటనే పోర్షియా గుండెకాయ కలుక్కుమనిద్ది అనమాట. ఏంటి, అతని ఫ్రెండ్ని కాపాడడానికి పెళ్ళానే చంపేస్తాడా, నాకన్నా నా పెళ్ళం కన్నా కూడా నువ్వే ఎక్కువ ఆంటోనియో అంటాడు బెసానియో. వెంటనే పోర్షియాకి బాగా కోపం వచ్చేస్తుంది. కానీ ఆమె లాయర్ వేషంలో ఉంది కాబట్టి ఆ విధంగా తమాయించుకుంటుంది. వెంటనే గ్రాషియానో కూడా వచ్చేసి, నా భార్య కూడా అంతే ఆంటోనియో, చనిపోయి ఉంటే బాగుండేది, కనీసం షైలాక్ మనసును మార్చుండేదని వీళ్ళు అక్కడ సానుభూతి రాగాలు ఆలపిస్తూ ఉంటారు. అండ్ పోర్షియా నెరిసాలకేమో గుండెల్లో మంట మండుతూ ఉంటుంది. వెంటనే నెరిసా ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటుంది. ఎట్లా అంటే, షైలాక్ ఇంటికి నెరిసా వెళ్తుండక గ్రాషియానో వెళ్తాడు. వెళ్ళిపోయి దీనికన్నా ముందు జరిగేది ఏంటంటే, బెసానియో పోర్షియా దగ్గరకు వచ్చి, నా దగ్గర 1000 డికెట్లు ఉన్నాయి, 6000 డికెట్లు ఉన్నాయి, అవి మీ చేతిలో పెట్టేస్తా, లేదా 3000 డికెట్లు 6000 డికెట్లు ఉన్నాయి, మీ ఈ మొత్తం ఇచ్చేస్తా మీకు, తీసుకోండి అంటే నాకేం వద్దు, నన్ను అసలు ఇబ్బంది పెట్టొద్దు, నేనేం తీసుకోను, అండ్ ఒక మంచి పని చేశానన్న సంతృప్తి ఉండనీయండి అని అంటుంది పోర్షియా. వెంటనే బెసానియో, లేదు లేదు, నా స్నేహితుని ప్రాణాన్ని కాపాడారు, నా ప్రాణం కూడా కాపాడినట్టే, మీరేదో ఒకటి తీసుకోవాలి అన్నాడు. వెంటనే పోర్షియా ఏమంటుందంటే, సరే ఆ చేతికి భలే ఉంగరం ఉందే, బల తలతల మెరుస్తుంది ఆ ఉంగరం ఈరా అని. వెంటనే బెసానియో, ఇది మా ఆవిడ తొడిగిందండి, అండ్ రీసెంట్గా పెళ్ళయింది నాకు, ఆమెకి మళ్ళీ నేను కనుక చూపించకపోతే గొడవ అయిపోయింది అనగానే పోర్షియా చాలా తెలివిగా, చాలా థ్యాంక్స్ అండి, నన్ను అడుక్కునేదానిగా చేశారు మీరు, ముందు మీరు ఇస్తానన్నారు వద్దన్నాను, ఇప్పుడు నేను అడుగుతుంటే మీరు ఇవ్వట్లేదు, చాలా థ్యాంక్స్, నన్ను అడుక్కునేదానిగా చేశారని చెప్పేసి పోషియా వెళ్ళిపోతుంది. సేమ్ నాటకం నెరిసా కూడా నేర్పుతుంది గ్రాషియానో వచ్చినప్పుడు, అలా ఆ ఉంగరాన్ని లాగేస్తుంది. ఇక్కడ బెసానియో ఇవ్వకుండా పశ్చాత్తాపడుతూ ఉంటాడు. వెంటనే ఆంటోనియో అడుగుతాడు బెసానియో, ఏమైంది బెసానియో, అంటే ఇట్లా లాయర్గా వచ్చిన ఉంగరం అడిగింది, నేను ఇవ్వలేకపోయాను, పోషియాతో నాకు పెళ్ళైంది, ప్రేమకు గుర్తుగా ఇచ్చింది, మరి ఇస్తే ఎట్లా, బాగోదు కదా, అంటే భలేవాడివి, నేను చెప్తానులే పోషియాకి, అడక్కడక్క ఏదో అడిగితే నీ ఫ్రెండ్ ప్రాణాన్ని కాపాడింది, ఇచ్చేయచ్చు కదా అని చెప్తాడు. వెంటనే బెస్సాని ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి పోషియాకి ఉంగరాన్ని ఇస్తాడు. వెంటనే పోషియా నెరిసా ఇద్దరు కూడా ఆ యొక్క నావ ఎక్కేసి వెళ్ళిపోతారు ఎక్కడికంటే బెల్మాంట్కి. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. వెంటనే ఆంటోనియోని బెసానియో, చూడు నాకెంత వైభవం వచ్చిందో అని ఈ గ్రాషియానో, ఆంటోనియో, బెసానియో ఈ ముగ్గురు కూడా ఒక నావలో బయలుదేరతారు. అక్కడికి వెళ్ళంగానే కథ స్టార్ట్ అవుతుంది. పోషియా గొడవ పెట్టుకోవడం మొదలు పెడుతుంది. ముందు నెరిసా స్టార్ట్ చేస్తుంది గొడవ. గ్రాషియానో, గ్రాషియానో నీ ఉంగరం ఏదని నెరిసా అడుగుతుంది. లేదు లేదు, నేను లాయర్ యంగ్ లాయర్ ఒకళ్ళు అడిగితే ఇచ్చానంటే, యంగ్ లాయర్ అంటే అమ్మాయిగా, అమ్మాయికేగా నువ్వు ఇచ్చింది, నాకు తెలుసు,
నువ్వు పరమ చండాలుడివి, స్త్రీలోలుడివి. అందుకే ఒక ఆడది కనిపించి ఎర్రగా బుర్రగా కనిపించి అడగంగానే ఉంగరాన్నే ఇచ్చేశావు అని గొడవ పెట్టుకుంటుంది. వెంటనే పోషియా వస్తుంది. ఏంది రిసా, ఏమైంది? నేను చర్చిలో ఒక ఉంగరం పెట్టాను ఆ ప్రేమకు గుర్తుగా గ్రాషియానోకి. పెట్టినప్పుడు ఈ గ్రాషియానో ఎవరో ఎర్రగా బుర్రగా కనిపించే అమ్మాయికి ఇచ్చేశాడంట. అనగాని పోషియా, ఇదే పని నా భర్త చేసుంటే నెరిసా, నా ప్రాణం గాల్లోకి ఎగిరిపోయేది నెరిసా అని అడుగుతుంది. ఏమో అని అంటున్న సమయంలోనే బెసానియా వస్తాడు. పోషియా చెప్తుంది, చూడండి గ్రాషియానో మీ ఫ్రెండ్ ఎంత పని చేశాడో, ఉంగరాన్ని ఇచ్చేశాడంట. అనగాని ఏదండి మీ చేతికి ఉంగరం అని అడుగుతుంది. విషయం చెప్పాలని ప్రయత్నించినప్పుడు గొడవ వేసుకుంటుంది. అండ్ ఆ గొడవతో మొత్తానికి ఇంటి మీద ఉన్న పైకప్పు ఎగురుతూ ఉంటుంది. ఆ ఇంటి మీద ఉన్న పైకప్పు ఎగురుతూ ఉంటే ఆంటోనియో చూసి అండ్ చక్కగా వస్తాడనమాట. ఏంటమ్మా ఏం జరుగుతుంది ఏంటి అనేసి వచ్చినప్పుడు విషయం చెప్తామ్మా, దానికి కారణం నేనే, దయచేసి నన్ను క్షమించు, మీ గొడవకి కారణమైన నా ప్రాణాలు పోయినా ఎంతో బాగుండు అని ఆంటోనియో చెప్పినప్పుడు వెంటనే పోషి అందుకొని, మీ ప్రాణాలని కాపాడింది మేమే, నేనే ఆ లాయర్ని, అదుగోండి ఉంగరాలని సాక్ష్యంగా చూపిస్తుంది. సో తాను చాలా తెలివైన దానినని ఆంటోనియోకి చెప్పడమే కాకుండా అండ్ బెసానియో ఎవరైతే ప్రాణ స్నేహితుడు అన్నాడో ఆ ఆంటోనియో ప్రాణాలని కూడా పోషియా కాపాడింది. ఇదండి మర్చెంట్ ఆఫ్ వెనీస్ అనేది సారాంశం. అండ్ మీకు గనక నచ్చినట్లయితే దయచేసి మీ మిత్ర బృందాల్లో అండ్ వాట్సాప్ బృందాల్లో అండ్ అలానే ఫేస్బుక్ బృందాల్లో పంచుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.